ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరం చదివే విద్యార్థులకు ఎకనామిక్స్ సబ్జెక్ట్ లో 10 మార్కుల ప్రశ్న. ప్రశ్న ఏంటంటే, జాతీయ ఆదాయాన్ని నిర్వచించి జాతీయ ఆదాయ మదింపు పద్ధతులను తెలపండి. జవాబు, ఒక దేశంలో సంవత్సర కాలంలో ఉత్పత్తి అయిన వస్తుసేవల మొత్తం విలువను జాతీయ ఆదాయం అంటారు. పీగు అనే ఆర్థికవేత్త నిర్వచనం ప్రకారం ద్రవ్య రూపంలో కొలవ వీలైన సమాజానికి లభించే ఆదాయాన్ని జాతీయ ఆదాయం అంటారు. జాతీయ ఆదాయంలో ప్రధానంగా 5 ముఖ్య భాగాలు ఉంటాయి. అవి C+, I+, G+, X-M+ నికర విదేశీ ఆదాయం. దీంట్లో C అనగా వినియోగం, I అనగా స్థూల దేశీయ పెట్టుబడి, G అనగా ప్రభుత్వ వ్యయం, X అనగా ఎగుమతులు, M అనగా దిగుమతులు. జాతీయ ఆదాయ మదింపు పద్ధతులు ప్రధానంగా 3 రకాలుగా ఉంటాయి. 1 ఉత్పత్తి మదింపు పద్ధతి, 2 ఆదాయ మదింపు పద్ధతి, 3 వ్యయాల మదింపు పద్ధతి. ముందుగా ఉత్పత్తి మదింపు పద్ధతి. ఈ ఉత్పత్తి మదింపు పద్ధతిని ఇన్వెంటరీ పద్ధతి లేదా వస్తుసేవా పద్ధతి అంటారు. ఈ పద్ధతిలో ఒక దేశంలో ఒక సంవత్సర కాలంలో వివిధ రంగాలలో ఉత్పత్తి అయిన అంతిమ వస్తుసేవల విలువను వాటి మార్కెట్ ధరలలో లెక్కిస్తారు. మార్కెట్ ధరలలో జాతీయ ఆదాయం NI అనగా నేషనల్ ఇన్కమ్ P1, Q1+, P2, Q2, and so on, PN, QN. దీనిలో P అనగా వస్తువుల యొక్క ధరలు, Q అనగా వాటి పరిమాణం. ఈ పద్ధతిలో అంతిమ వస్తు సేవల విలువను మాత్రమే లెక్కిస్తారు. మాధ్యమిక వస్తువులను అసలు లెక్కించరు. ఎందుకనగా మాధ్యమిక వస్తువులను లెక్కిస్తే అది 2 సార్లు లెక్కించినట్టుగా అవుతుంది. ఉదాహరణకు వస్త్ర పరిశ్రమను తీసుకుంటే దానిలో వస్త్రాన్ని మాత్రమే లెక్కిస్తారు, దారాన్ని మాత్రం లెక్కించరు. ఆ విధంగా 2 సార్లు లెక్కించకుండా జాగ్రత్త పడడం కోసం పూర్తిగా తయారైన వస్తువును మాత్రమే లెక్కిస్తారు. 2 ఆదాయ మదింపు పద్ధతి. ఈ పద్ధతిలో ఒక దేశంలో ఉత్పత్తి కారకాలు ఆర్జించే ఆదాయాలను లెక్కిస్తారు. ఉత్పత్తి కారకాలు అంటే ఏంటి? భూమి, శ్రమ, మూలధనం, వ్యవస్థాపన. భూమికి చెల్లించే ప్రతిఫలం బాటకం, శ్రమకు చెల్లించే ప్రతిఫలం వేతనం, మూలధనానికి చెల్లించే ప్రతిఫలం వడ్డీ, వ్యవస్థాపనకు చెల్లించే ప్రతిఫలం లాభం. వీటిని లెక్కిస్తారు అన్నమాట. అంటే ఒక సంవత్సర కాలంలో బాటకం రూపంలో ఆదాయం ఎంత వచ్చింది, వేతనం రూపంలో ఆదాయం ఎంత వచ్చింది, అలాగే వడ్డీ రూపంలో ఆదాయం ఎంత వచ్చింది, లాభం రూపంలో ఎంత వచ్చింది, దేశం మొత్తం మీద ఎంత వచ్చింది అనేది లెక్కిస్తారు. ఈ విధంగా అకౌంట్స్ను లెక్కించడాన్ని రెసిడ్యుయల్ ఎర్రర్ అంటారు. కానీ ఈ పద్ధతిలో ఏమవుతుందంటే ఆదాయం అనేది సరిగ్గా చెప్పకపోవచ్చు అన్నమాట. అనగా బాటకం, వేతనం, మనకి ఎంత వేతనం వచ్చింది అనేది శ్రామికు సరిగ్గా చెప్పలేకపోవచ్చు. అలాగే భూమి మీద ఎంత బాటకం వచ్చిందని సరిగ్గా చెప్పలేకపోవచ్చు. వడ్డీ ఎంత వచ్చిందని చెప్పలేకపోవచ్చు. అలాగే లాభం ఎంత వచ్చిందనేది కరెక్ట్గా చెప్పలేకపోవచ్చు. ఎందుకని? ట్యాక్స్ ప్రాబ్లం ఉంటుంది కాబట్టి. దీనికి ఫార్ములా ఏంటంటే, జాతీయ ఆదాయం NI R+W+I+P. R అనగా రెంట్ అనగా బాటకం, W అనగా వేజెస్ అనగా వేతనాలు, I అనగా ఇంట్రెస్ట్ అనగా వడ్డీ, P అనగా ప్రాఫిట్ లాభాలు. 3 వ్యయాల మదింపు పద్ధతి. ఈ పద్ధతిలో ఒక దేశంలో ఒక సంవత్సర కాలంలో వ్యక్తులు, సంస్థలు, ప్రభుత్వం ఎంత ఖర్చు చేస్తుందో ఆ ఖర్చును లెక్కిస్తారు. అందువల్ల దీన్ని వ్యయాల మదింపు పద్ధతి అంటారు. అనగా ప్రతి సంవత్సరం వ్యక్తులు ఎంతో కొంత ఖర్చు పెడుతూ ఉంటారు, అలాగే వ్యాపార సంస్థలు ఖర్చు పెడుతూ ఉంటాయి, అదే ప్రభుత్వం కూడా ప్రజాశ్రేయస్సు కోసం ఖర్చు పెడుతూ ఉంటుంది. వీటన్నిటినీ కూడా మనం వ్యయాలు, ఖర్చును మాత్రమే లెక్కిస్తాం ఈ పద్ధతిలో. కానీ వ్యయాల మదింపు పద్ధతి అనేది లెక్కించడం కష్టం. ఎంత ఖర్చు పెట్టామంటే ఎవరు చెప్పగలరు?
ఎవరు సరిగ్గా చెప్పలేరు, వ్యక్తులు మనమే చెప్పలేము. అటువంటిది వ్యాపార సంస్థలు ఎలా చెప్తాయి, ప్రభుత్వం ఎలా చెబుతుంది, కొంతవరకు చెబుతాయి, కానీ పూర్తిగా ఈ పద్ధతి అనేది లెక్కించలే. మన భారతదేశంలో ఈ పద్ధతి అంత ఆమోదయోగ్యంగా లేదు. దీనికి ఫార్ములా ఏంటనగా, మార్కెట్ ధరలలో జాతీయ ఆదాయం ఎన్ఐ ఈజ్ ఈక్వల్ టు ఈహెచ్ ప్లస్ ఈఎఫ్ ప్లస్ ఈజీ ప్లస్ నికర జాతీయ ఉత్పత్తి ప్లస్ విదేశాల నుండి లభించే ఆదాయం. ఈహెచ్ అనగా గృహాలు చేసిన ఖర్చు, ఎక్స్పెండిచర్ ఆఫ్ హౌస్ హోల్డ్స్. ఈఎఫ్ అనగా వ్యాపార సంస్థలు చేసిన ఖర్చు, ఎక్స్పెండిచర్ ఆఫ్ ఫర్మ్స్. ఈజీ అనగా ప్రభుత్వం చేసిన వ్యయం, ఎక్స్పెండిచర్ ఆఫ్ గవర్నమెంట్. అలాగే నికర విదేశీ ఆదాయాన్ని కూడా దీంట్లో లెక్కించడం జరుగుతుంది. ఇది వ్యయాల మదింపు పద్ధతి. ఈ విధంగా జాతీయ ఆదాయాన్ని ఉత్పత్తి మదింపు పద్ధతి, ఆదాయ మదింపు పద్ధతి, వ్యయాల మదింపు పద్ధతిలో లెక్కిస్తారు. వ్యయాల మదింపు పద్ధతి అనేది అంతగా ఆమోదయోగ్యం కాదు. ఉత్పత్తి మదింపు, ఆదాయ మదింపు పద్ధతిని మాత్రం ఎక్కువగా ఉపయోగిస్తారు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మీ మురళీకృష్ణ.